నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభిషేక సేవలో బాలాంజనేయ స్వామి దివ్య కటాక్షం. తిరుమల ఆకాశ గంగలో హనుమ జయంతి వేడుకలు. రాముని ధర్మ నిరతిని ప్రబోధించే అయోధ్యకాండ. తిరుమల క్షేత్రంలో పారాయణ యజ్ఞం ప్రారంభం. శ్రీ వేణుగోపాల స్వామివారికి గరుడోత్సవం. కార్వేటి నగరంలో బ్రహ్మోత్సవ వైభవం. ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప సందర్శనం. తిరుపతిలో గంగమ్మ సేవలో భక్తుల సంబరం. పచ్చని ప్రకృతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొలువు. రేపటి నుండి రంపచోడవరంలో మహాసంప్రోక్షణ క్రతువు. తిరుమల క్షేత్రంలో హనుమ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ఉదయం ఆకాశగంగ వద్ద నెలవైన శ్రీ అంజనాదేవి సహిత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో అంజనాదేవికి, ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకట మోహన రంగాచార్యులు మాట్లాడుతూ, ధీరదాత స్వభావం కలిగిన హనుమంతుల వారు కార్యదక్షత కోసం నిరంతరం రామనామం జపించారని, కలియుగంలో లోక ఉద్ధరణకు రామనామమే ఆయుధమని తెలిపారు. పరం బ్రహ్మ పరం యోగం మన్యే అజరమ్యోగ్నిరహవన్నం వాయవే పరమాత్మానం మన్యే అజరమ్యోగ్నిరహవన్నం వాయవే మునిభిర్మాన్యం వందే శ్రీ విఘ్నో మునిం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమా అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం వందే విఘ్న సంసాక్షాత్ ధాత్రమూర్తిమిషిం పరాం. శ్రీమద్ ఆంజనేయ స్వామి వారికి సరువులు కూడా క్షేమంగా ఉండాలని, విశూషిక క్రిమిజనితమైనటువంటి కరోనా లాంటి వ్యాధులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆరోగ్యంగా ఉండాలని, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలన్నీ కూడా
తిరుమల తిరుపతి దేవస్థానములు జరుపుతూ ఉన్నాయి. పరమాత్మ సర్వతేజీ శ్రీయప్పతికి ఆరాధన రూపత్వే మనకి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలు అనేటువంటివి భగవాన్ విఘ్నోమునీంద్రుని ద్వారా మనకి చెప్పబడి అర్చావతారమూర్తి అయినటువంటి స్వామివారిని అర్చించటం వల్ల ఎటువంటి ఫలముంటుంది అనేటువంటిది మనకి భగవదారాధనా క్రమంలో మనకి చెప్పబడ్డాయి. వాల్మీకి మహర్షి విరచిత ఆది కావ్యం శ్రీమద్ రామాయణంలోని రెండవ కాండ అయోధ్యకాండ పారాయణం బుధవారం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళకరంగా ప్రారంభమైంది. రామో విగ్రహవాన్ ధర్మ అనే మూర్తి భవించిన రాముని ధర్మనిరతిని ప్రస్ఫుటంగా వివరించే కాండే ఈ అయోధ్యకాండ. పుత్రవాత్సల్యం, ధర్మ ప్రబోధం, పితృవాక్య పరిపాలనం, పతివ్రత పాతివ్రత్యం, భాతృధర్మ పాలన ఇత్యాది ఘట్టాలను వాల్మీకి మహర్షి ఎంతో హృద్యంగా ఈ కాండ ద్వారా జన బాహుళ్యానికి వివరించారు. అటువంటి అద్భుత అయోధ్యకాండ పారాయణం దేవదేవుని ఆశీస్సులతో భక్తజన ముంగిళ్లను చేరడం భక్తలోకం చేసుకున్న అదృష్టమని ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కంచికామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ప్రజలందరికీ కూడా ఆనందాన్ని సంతోషాన్ని తన ప్రవర్తన చేత తన గుణాల చేత నకేవలం గచ్చతి తస్య కాలే యయుః శరీరావయవా వివృద్ధిం వంశ్యాగుణాః ఖల్వపి లోకకాంతాః ప్రారంభ సూక్ష్మాః ప్రతిమానమాపుః అని లోకకాంతస్య అని వ్యవహరింపబడుతున్న రాముల వారి దివ్య చరిత్రాన్ని అనుసంధానము స్మరణ చేసుకునే అవకాశంగా కామ్య ప్రయోజనం కింద కూడా ఈ మహమ్మారి కష్టకాలంలో ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిన ఈ అనుష్ఠానాన్ని సుందరకాండ కానీ భగవద్గీత కానీ నిన్న జరిగిన అష్టాదశ గంట పరిమిత ఏకదిన సాధ్య సంపూర్ణ సుందరకాండ పారాయణ కానీ అలా మంచి మంచి కార్యక్రమాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ముఖ్యంగా దీనికి మన ధర్మారెడ్డి గారు సంకల్పం చేసి అదే నిన్న పండిత మిత్రుడు అనే ఒక విశేషణ కూడా ఆయన చెప్పాము. అలా మంచి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈరోజు అయోధ్యకాండ పాఠము ప్రవచనము స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి రాకో మోద్గల్య తద్ధి తపస్తద్ధి తపః అని చెప్పారు తైత్రీయ ఉపనిషత్తులో. అలా స్వాధ్యాయం ఒకవైపు, ఒకవైపు ప్రవచనం అని చెప్పి రెండింటినీ కూడా ఒక వేదిక పైన ఇక్కడ సమావేశం చేసి ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమైన విషయము. అంతకుముందు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేస్తూ లోక సంక్షేమం కోసం తిరుమల వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో రామాయణం ఇత్యాది గ్రంథాల పారాయణం చేపట్టామని తెలిపారు. ఈరోజు అయోధ్యకాండ పఠనం మొదలు పెడుతూ ఉన్నాం. కరోనా సమయంలో సుందరకాండ పఠనాన్ని మొదలుపెట్టి సుందరకాండ పరిసమాప్తం అయిన తర్వాత బాలకాండను కూడా పఠనం చేశాం. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకానికి అర్థతత్పర్యాలు వివరిస్తూ ఆ శ్లోకం ప్రస్తుతం ఉన్న సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తూ అన్ని శ్లోకాలను భక్తులతో పలికిస్తూ సాగుతోంది ఈ రామాయణ పఠనం. ఈరోజు అయోధ్యకాండ, అయోధ్యకాండ దాదాపు 4000కు పైగా శ్లోకాలున్నాయి. సుందరకాండ, బాలకాండ ఎలా పఠనం చేశాము, అయోధ్యకాండ కూడా అలాగే
ప్రతి శ్లోకాన్ని అర్థతాత్పర్యాలు వివరిస్తూ ఆ శ్లోకాలన్నీ భక్తులందరితో పలికిస్తూ అఖండ పారాయణాన్ని కూడా చేస్తూ సాగుతూ ఉంది. ఈ అయోధ్యకాండను ఈరోజు కంచిస్వాముల వారి సమక్షంలో ప్రారంభించుకోవటం చాలా శుభసూచకం. అనంతరం వేద విశ్వవిద్యాలయం ఉపకులపతులు ఆచార్య రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు కుప్పా విశ్వనాథ శర్మ, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని తదితరులు ప్రసంగిస్తూ రామాయణ గ్రంథ విశిష్టత, రాముని ధర్మనిరతి, అయోధ్యకాండ ప్రాముఖ్యతను తెలియజేశారు. నేటి నుండి ప్రారంభమయ్యే అయోధ్యకాండ పారాయణంలో వేద పండితులు కోగంటి రామానుజాచార్యులు ప్రవచనకర్తగా, పారాయణకర్తగా అనంత గోపాలకృష్ణ శర్మ వ్యవహరిస్తారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలుడు గరుడ వాహనంపై వేంచేసి దివ్యంగా కటాక్షించారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన బుధవారం రాత్రి స్వామివారిని నవరత్న ఖచ్చిత బంగారు తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియభక్తుడు గరుక్మంతునిపై ఆశీనలం చేశారు. ప్రత్యేక పూజలతో సేవించిన అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు. శ్రీ గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనంతో తిరునగరం పరవశించింది. ఊరికొక రూపంలో 1000 నామాలతో, 100000 సద్గుణాలతో, 1000000 కళ్లతో మానవాళిని కాచి కాపాడే తల్లి శ్రీ గంగమ్మ తల్లి. తిరుపతిలోని తాతయ్యగుండ గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అమ్మవారి చెంపనరగుడి విశ్వరూప సందర్శనం భక్తజన సంద్రంగా సాగింది. వారం పాటు వివిధ వేషధారణలతో జాతరలో మొక్కులు తీర్చుకున్న భక్తజనం విశ్వరూపం రోజున బంకమట్టితో ఆలయంలోని ఒడిబాల స్తంభం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారి బృహత్తర ముఖారవిందానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ మట్టిని ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయం. అనువంశిక ఆచారంగా వస్తున్న ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి ఉదయం కైకాల వంశస్థులు పేరంటాల వేషాన్ని ధరించి పంబలి వాయిద్యాల నడుమ చాటు మండపం వద్దకు వెళ్లి, ఆ తరువాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడి నుండి పేరంటాల పూజలు అందుకుని నేరుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారి విశ్వరూప ప్రతిమ చెంపని నరకడంతో గంగ జాతర మహోత్సవం సంపూర్ణంగా ముగిసింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం అఖండ సుందరకాండ పారాయణ యజ్ఞం నిరంతరాయంగా నిర్విఘ్నంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య సుముఖంలో వేద పండితులు ఋత్వికుల ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తి ప్రధానంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. హనుమ జయంతిని పురస్కరించుకుని మహామహిమాన్విత క్షేత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఉత్సవాలు జరుగుతూ పెద్దలందరి యొక్క శ్రీ సూక్తులని పొరుగు చేసుకుని అవన్నీ ఒక మాలికగా చేసి శ్రీనివాసుని పాదాల చెంద సమర్పణ చేయిస్తున్నారు మన దేవస్థానం వారు. ఈ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం. వైకుంఠాత్ పరమోహేషః వెంకటాఖ్యో నగోత్తమ అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరం సుఖం అని ఒక మాట చెప్తాడు హనుమంతుడు. ఎవడైనా విజయం సాధించాలంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఉత్సాహంగా ఉండండి. అలా ఎవడు ఉత్సాహంతో ఉంటాడో వాడికే ధనం లభిస్తుంది, వాడికే విజయాలన్నీ లభిస్తాయి. ఇది చెప్తోంది మనకి ఆంజనేయ స్వామి చరిత. అలాంటి గొప్పవాడు ఆంజనేయ స్వామి కనుకనే మనకి రామాయణంలో రామ పట్టాభిషేకంతో రామాయణం పూర్తవుతుంది కదా. కానీ రామ పట్టాభిషేకం కాదు, హనుమకి పట్టాభిషేకం చేశాడు రామచంద్రుడు. రామచంద్రుడు లోకానికి ఇచ్చినటువంటి ఒక మంచి వార్త ఏమిటో తెలుసునండి? సన్మానం దైవానికి కాదు, భక్తుడికి జరగాలని నిరూపించాడు. అందుకే తనకి వేసినటువంటి మాలని, ముత్యాల మాలని సీతమ్మకిచ్చి, పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ ఏతాని సర్వశః, పౌరుషము విక్రమము బుద్ధి ఈ మూడు ఎవడిలో ఉంటాయో వాడికి ఇవ్వు అన్నట్ట రామచంద్రుడు. భక్తజన బాంధవుడు ఆపద మొక్కునవాడు రంప చోడవరంలో భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. శ్రీనివాసుడు ఎక్కడ నెలవై ఉంటే అదే ఆ స్వామి భక్తులకు వైకుంఠం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఆహ్లాదకర పర్యాటక ప్రాంతంగా వినితికెక్కిన గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు జిల్లా రంప చోడవరంలో కొలువై పూజలందుకోనున్నారు. ఈ నెల 22వ తేదీ టీటీడీ రంప చోడవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది. పచ్చని ప్రకృతికి, ఆధ్యాత్మికతను పెంచే ఆలయాలకు, ఆహ్లాదాన్ని పంచే నదీ తీరాలకు పెట్టింది పేరు కోనసీమ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎటు చూసినా మనకు కనిపించేది పచ్చదనమే. దట్టమైన అటవీ ప్రాంతాలతో, జలపాత సవడలతో చూపరులను విశేషంగా ఆకర్షించే రంపచోడవరం ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవకు సిద్ధమైంది. ఆ స్వామివారి వైభవాన్ని, ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మారుమూల ప్రాంతాలలో సైతం గోవిందుని నామామృతపు ఝరిని ప్రచారం చేస్తూ సదా స్వామివారి సేవలో పునరంకితమవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాలలో ఈటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రంపచోడవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుండి 22వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. దాదాపు 7 కోట్ల రూపాయల నిధులతో రంపచోడవరంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టింది. ఇందులో 3.5 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించగా మెట్లు, మాడవీధులు, రోడ్లు, ఫెన్సింగ్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మరో 3.5 కోట్లు వినియోగించారు. రంపచోడవరంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించింది. శిల్పకళతో ఆకట్టుకునే రాజగోపురం, దైవత్వం ఉట్టిపడే ధ్వజస్తంభం, ఎత్తైన ప్రహరి, ప్రాకారాలు, మంటపాలతో చూడగానే భక్తుల్లో భక్తి చైతన్యాన్ని రెట్టింపు చేసేలా టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించింది. ఈ నెల 17వ తేదీ అంకురార్పణతో ఉత్సవాలను ప్రారంభించి 18వ తేదీ పంచగవ్య ప్రాసన, 19వ తేదీ పంచగవ్యాధివాసం, 20వ తేదీ నవకలశ స్నపన క్షీరాధివాసం, 21వ తేదీ బింబస్థాపన మహాశాంతి తిరుమంజనం, 22వ తేదీ ఉదయం 9 నుండి 9:30 సమయంలో మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ
నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం ధ్వజారోహణం, శ్రీవారి కళ్యాణం, తిరువీధి ఉత్సవం, ధ్వజావరోహణాలను పూర్తి చేయడంతో రంపచోడవరంలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ క్రతువు మంగళకరంగా పరిసమాప్తమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓం నమో వెంకటేశాయ. యుగ పురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి, శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత, శ్రీ వకుళమాత ఆలయాన్ని టీటీడీ ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది. ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పావన కృష్ణా తీరంలో దుర్గమ్మ పాదాల చెంత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో 6 రోజుల పాటు నిర్వహించిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం మహాపూర్ణాహుతితో పరిసమాప్తమైంది. 6 రోజుల పాటు 4 ఆగమాలను అనుసరిస్తూ వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఋత్విక్కులు దిగ్విజయంగా చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత అష్టోత్తర శతకుండాత్మక శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉదయం జరిగిన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పుష్పగిరిలోని శ్రీ పాతాళ గణపతి ఆలయంలో అభిషేకం మంగళకరంగా జరిగింది. వైశాఖ మాసం బుధవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేషంగా అర్చనలు జరిపి హారతులు అందజేశారు. విశాఖ మహానగరం ఎన్ఏడి కొత్త రోడ్డులో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేక సేవ వైభవంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే స్వామి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల సంకల్ప పూజలతో శ్రీ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామివారి మంగళమూర్తులకు అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. భక్తులు హరోంహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాన్ని స్మరిస్తూ స్వామివారి కైంకర్యాలలో పాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో స్వామివారికి వైశాఖ బుధవారం సందర్భంగా అభిషేక సేవ చూడచక్కగా జరిగింది.
అర్చకులు స్వామివారి సుందరమూర్తికి సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం చందన ద్రవ్యంతో చందనాభిషేక సేవను ముగ్ధ మనోహరంగా నిర్వహించారు. చందన అలంకరణలో స్వామివారి వైభవాన్ని భక్తులు పరవశంతో తిలకించారు. అభిషేక సేవ అనంతరం స్వామివారిని వెండి కవచం, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించి అష్టోత్తర పూజలతో సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి నమక చమక మంత్రపూర్వకంగా పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే. నంద్యాల జిల్లాలోని కోట సుంకుల పరమేశ్వరి దేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సుంకుల పరమేశ్వరి దేవికి అర్చకుల సమక్షంలో భక్తులు పవిత్ర గంగాజలంతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, గజపూల మాలలతో మహా తేజో విరాజితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను అందజేసి నీరాజనాలు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి పరిధిలో రాధా గోవింద మందిర ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ముందుగా వేద మంత్రాల మధ్య పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసి వాస్తుదోష హోమ నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భగుడిలో బాజా భజంతీల నడుమ రాధా గోవిందల విగ్రహ ప్రతిష్ట నిర్వహించి పుష్పాభిషేకాన్ని వేడుకగా జరిపారు. పుష్పాభిషేకంలో రాధా గోవిందులను దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులయ్యారు. కడప నగరంలోని గండ్ల వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి వైశాఖ మాసం సందర్భంగా మూలవర్లకు, ఉత్సవర్లకు తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం శ్రీ లక్ష్మీనారాయణుల మూలమూర్తులకు, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు వేదోక్తంగా స్నపన తిరుమంజనం క్రతువును నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ ఎల్లమ్మదేవి దేవాలయంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ ఎల్లమ్మదేవి సమేత జమదగ్ని మహర్షి ఉత్సవమూర్తులను వేంచెపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన నిర్వహించారు. ఆపై జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేసి అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఎల్లమ్మదేవి సమేత జమదగ్నికి కర్పూర హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. ఈ ప్రాంత వాసుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న గంగమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాలమే ఏకాంతంగా అభిషేకాలు, విశేష అర్చనలు పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి మూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చి దీపాలను వెలిగించి పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని కొలమాసన పల్లిలో నెలవైన శ్రీ వైకుంఠ రామాలయంలో శ్రీరామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందమైన అలంకరణతో కళ్యాణ పీఠంపై ఆసీనులైన సీతారాములకు అర్చకులు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో జగదానందకరంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో రామ కళ్యాణాన్ని తిలకించి పులకించారు.
ఏడు గంగల జాతరతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామదేవతలను దర్శించుకుని అంబళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో పెద్ద గంగమ్మ తల్లి జాతర సంబరంగా జరుగుతోంది. ఈ సందర్భంగా కాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం నుండి ఊరేగింపుగా సారే పట్టు వస్త్రాలతో గంగమ్మ సన్నిధికి చేరుకున్న అధికార బృందానికి గంగమ్మ ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి భక్తి ప్రపత్తులతో సారను సమర్పించి దర్శనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో శ్రీ గంగమ్మ జాతర భక్తి ప్రధానంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్థులు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.